సో దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ కంప్లైంట్స్ కమిటీకి మనకు 5 సభ్యులు ఉంటారు. దాంట్లో మన దీని ద్వారా మనం పొందగలుగుతున్నాం. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కల్పించబడుతుంది, అంటే హరాస్మెంట్ జరగకుండా వారి నుంచి హరాస్మెంట్ జరిగితే మనకు రక్షించడమే కాకుండా ఎవరైనా బాధితురాలు వాళ్ళకు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి లేదా లోకల్ కంప్లైంట్స్ కమిటీకి వాళ్ళ యొక్క విషయాలు చెప్తే రిటర్న్లో ఇచ్చినట్టయితే వాళ్ళు తీసుకొని. సో దీనికి సంబంధించి మనకు ముఖ్యంగా ఏంటంటే కమిటీ ఒకటి ముందు మీరు చూసుంటారు ప్రివెన్షన్ రిట్రెసల్ ప్రోగ్రామ్కి అనుకూలంగా ఎన్డీఏ వాళ్ళు కూడా దీన్ని ఆమోదిస్తూ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తన సెల్ఫోన్ లో మెసేజ్ వస్తుంటాయి కదా, మెసేజ్ వస్తున్నప్పుడు మనం నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒక చిన్న అది పెట్టుకుంటాం, ఏమని సౌండ్ పెట్టుకుంటాం కదా, మనకి రెడ్ టోన్ రింగ్ టోన్ సేమ్ గురించి సార్ మొత్తం అంతా టోటల్ సిస్టమ్ ఏంటి యాక్సెట్ అవుతుంది ఇదంతా కూడా మనకు చక్కగా ఆ స్టెప్ వైజ్ అంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంట్లో వచ్చి వేధిస్తున్నట్టయితే అది కూడా సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ సో దీంట్లో సెక్షువల్ హరాస్మెంట్ స్థాయిలో అయితే ఫిజికల్ కాంటాక్ట్ అండ్ అడ్వాన్సెస్, సో భౌతికంగా వారిని ఇబ్బంది పెట్టడం, తర్వాత ముందుకు వెళ్ళడం, తర్వాత సెక్షువల్గా ఫేవర్ అడగడం, తర్వాత కావాలని సెక్షువల్గా రిమార్క్స్ పాస్ చేయడం కావాలని కిందకి వస్తుంది, ప్రవర్తన మారలేకపోవడం, తర్వాత సెక్షువల్గా బిహేవియర్ అనేది సరిగ్గా ఉండకపోవడం, ఇలాంటి అన్నీ కూడా ఈ సెక్షువల్ హరాస్మెంట్ కిందకి వస్తుంది. సో ఇది ముఖ్యంగా ఎట్లా స్టార్ట్ అయిందంటే పరిస్థితులు, అంటే ఇప్పుడంటే అందరూ చదివించాలని ఆలోచన చేస్తున్నారు, మన ఒక 15-20 ఏళ్ళ కింద నన్ను చూసుకున్నట్టయితే చాలామంది తల్లిదండ్రులు అబ్బాయిలే చదివించకపోయేవాళ్ళు, ఈ అమ్మాయిలు అసలే చదివించేవాళ్ళు కాదు. సో ఈ మన ప్రభుత్వం చేసిన కొన్ని పథకాల వల్ల చాలామంది ధైర్యంగా ముందుకు వచ్చారంటే ఇంట్లో సపోర్ట్ లేకున్నా కానీ కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. సో ఇప్పుడు చదువులో ముఖ్యంగా మహిళలనే పైచేయండి. సో కానీ పనిచేసే ప్రదేశాల్లో మహిళలతో పాటు పురుషులతో ఉండడం వల్ల కొంతమందికి అక్కడ వారిలో ఉన్న పురుష అహంకారం వల్ల కానీ లేదా ఇతరత్ర కారణాల వల్ల మహిళలు వేధింపులకు గురవుతున్నారు. సో ఈ గురైన మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి అంటే సున్నితమైన సమస్య కాబట్టి చెప్పడానికి ఇబ్బంది పడి చాలామంది లోనే కుమిలిపోతున్నారు. సో దీన్ని బయటకు తీసుకురావడానికి ప్రభుత్వం ఒక చట్టం చేసింది, అదే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆన్ ఉమెన్ ఆఫ్ ఉమెన్ అట్ వర్కింగ్ ప్లేసెస్. సో దీనికి అందుకే పోస్ట్ అని పేరు పెట్టారు, POSH ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేసెస్. ఇది 2013లో పనిచేస్తున్నారు, అక్కడ ఇంటర్నల్ కాంప్లైంట్స్ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేయాలి, ఇంటర్నల్ కాంప్లైంట్స్ కమిటీ అనేది ఫామ్ చేయాలి. అక్కడ ఒకవేళ 10 మంది కంటే తక్కువ పనిచేసే వాళ్ళకి మరి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి జిల్లా స్థాయిలో లోకల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేయాలి. సో మన ఈ చట్టానికి అనుగుణంగా మన జిల్లా కలెక్టర్ గారు గత ఆగస్టులోనే మన జిల్లాకి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఫామ్ చేసి అది మనం దానికి సంబంధించి ఒక ఎవరో మెంబర్స్ దీని కింద ఏం చేయాలనేది బోర్డుతో సహా కలెక్టరేట్లో పెట్టడం జరిగింది, దాంతోపాటు అక్కడ ఫిర్యాదు పెట్టడం కూడా పెట్టడం జరిగింది. అప్పుడు అమ్మాయిలు మనకి ఇప్పుడు ఉంది కదా పెళ్లి చేయదు, బాలిక వధువులాగా మనం వారికి పెళ్లి చేయదు అన్న దాని కొరకు కొట్లాడిన దాంట్లో అపాయింట్ కూడా చేస్తుంది, స్టాఫ్ కూడా అపాయింట్ చేస్తుంది అక్కడ రాజస్థాన్. ఈ అమ్మాయి ఆ వర్కర్ అంటే దాన్ని మోటివేట్ చేసి
పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం ద్వారా అన్న మోటివేట్ చేసే కంపెనీ దానికి ఒక వర్కర్. ఆ వర్కర్ గా ఆమె లోకల్ గా పనిచేస్తుంటే ఆమె కొంచెం లోవర్ క్లాస్ క్యాస్ట్ కంపెనీ నుండి ఉన్నామే. అయితే ఆర్డర్ ఏమైందంటే ఆ కంపెనీ ఒక ఆయనను ఒక సీనియర్ లీడర్ ప్లస్ అక్కడ ఊళ్ళో పెద్ద మనిషి, పెద్ద మనిషి వాళ్ళ బిడ్డ 9 నెలలు, 9 నెలల అమ్మాయికి పెళ్లి చేద్దామని చెప్పేసి వాళ్ళు చేసి పెళ్లి చేయొద్దు అని ఆపడానికి ప్రయత్నం చేసింది. సో ఆపడానికి ప్రయత్నం చేస్తావా అని చెప్పేసి ఆ అమ్మాయిని నువ్వు తక్కువ కులందాన్ని మళ్ళీ నువ్వు మాట్లాడే కాకుండా మా పెళ్లి మా మేము చేసే పెళ్లి ఆపుతానని చెప్పేసి ఆవిడ మీద గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి యొక్క తండ్రి మళ్ళీ మిగతా ఇంకో 4 కలిపి గ్యాంగ్ రేపు రిపీటెడ్గా 2-3 సార్లు చేసేసి ఆ అమ్మాయిను అసలు మంచినీళ్ళు ఇవ్వకుండా భోజనం పెట్టకుండా ఇట్లా ఆ అమ్మాయిను పూర్తిగా ఊరు నుండి బైకాట్ చేసేసి చాలా ఆమెను హరాస్మెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత అప్పుడు విశాఖానంద ఎన్జిఓ ఎన్జిఓ వాళ్ళ తరఫున నిలబడి చాలా సంవత్సరాలు ఫైట్ చేసిన తర్వాత విశాఖ వర్సెస్ రాజస్థాన్ గవర్నమెంట్ అని చెప్పేసి దాని మీద ఆ కేసు చాలా రోజులు నడిచిన తర్వాత గైడ్ లైన్స్ అని మాత్రమే వచ్చింది. అప్పుడు ఆ గైడ్ లైన్స్ తర్వాత మనకు ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 13లో మనకి యాక్ట్ తెరవడం జరిగింది. అంటే ఆ ఒక్క ఇష్యూ ఎందుకు అది ఫౌండర్ ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరుగుతాయి కానీ ఇప్పుడు నిర్భయ యాక్ట్ ఎందుకు వచ్చింది మనకు ఢిల్లీలో కేసు జరిగింది. అంతకుముందు ఇక్కడ కేసు నడుస్తుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఆ నిర్భయ యాక్ట్ రావడానికి ఇప్పుడు 2 13లోనే వచ్చినాయి. మనకు నిర్భయ యాక్ట్ రావడానికి ఆ ఫిజియోథెరపిస్ట్ కేసు ఢిల్లీలో జరిగిన కేసు ఇన్సిడెంట్ అయితే మనకి ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అన్న కేసు ఈవిడ ద్వారా వందేని ద్వారా మనకు 10 సంవత్సరాల తర్వాత చాలా బ్రెయిన్ స్టార్మింగ్ కన్సన్ట్రేషన్ వర్క్ షాప్స్ సెమినార్స్ ఇలా అన్ని జరిగి ఇది దీన్ని స్టాప్ చేయాలి, కంప్లీట్ గా స్టాప్ చేయాలని అంటే ఒక యాక్ట్ లీగల్ గా ఒక యాక్ట్ రావాలి. ఒక ప్రొటెక్షన్ అన్నది మనకు ఎంపవర్మెంట్ జరుగుతుంది కానీ దానికి తగ్గట్టుగా మనకు టూల్స్ వాళ్ళకి ఇవ్వాలి. టూల్స్ ఏంటి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఒకరు సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. సిస్టంలో మనకు లీగల్గా మనకు ఒక స్ట్రెంగ్త్ ఉండాలంటే లీగల్గా అది మనం కోర్టుని అప్రోచ్ అయ్యేటట్టుగా న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యేటట్టుగా ఉండాలని చెప్పేసి ఈ యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఆఫీసులలో పనిచేస్తున్న వాళ్ళకి ఇంక్లూడింగ్ మీ మా ఎన్జిఓ ఆఫీస్ మా దగ్గర 60 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కొక్క ఆఫీస్లో 10 మంది 8 మంది అందరూ ఉన్నారు. సో ఇక్కడ అందరం పనిచేస్తున్న వాళ్ళమే కాబట్టి మనం ఒక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం అందరం కోర్టుకు వెళ్దామా? సో ఒకటి చెప్పండి ఇందులో ఈ హెరాస్మెంట్ గురిగా ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి.